కమింగ్ టు ద తెలుగు న్యూస్. ఇజ్రాయెల్ పై మిసైల్ వర్షం, 300 డ్రోన్లు క్షిపణితో ఇరాన్ దాడి, 99% పైగా వెపన్స్ పూల్ చేసిన ఇజ్రాయెల్. నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ సెటిల్ చేసుకొని రానాయన, లేకపోతే ఈ జబ్బు కరోనా కన్నా అధ్వానం కరోనా కన్నా ఎక్కువ అవుతుంది, దీన్ని తొందరగా డిసైడ్ చేసుకోండి, దీన్ని తొందరగా సాల్వ్ చేసుకోండి అని చెప్తానే ఉన్నాము. ఇప్పుడు చూడు, ఇజ్రాయెల్ కి యుఎస్ఏ బ్రిటన్ అన్ని కంట్రీస్ యొక్క సపోర్ట్ ఉంటుంది. దాని ఈ యాజ్ ఎర్లీస్ట్ అస్ పాసిబుల్ ఇజ్రాయెల్ పాలస్తీన్ అని 100% మనము ఇష్యూని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆల్సో ఈ 99% పైగా వెపన్స్ కూల్చేసిన ఇజ్రాయెల్ అండ్ ఇక్కడ మనం ఏంటంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ ఇష్యూని మనం 100% అన్ని కంట్రీస్ కలిసి మూకుమ్మడితో యునైటెడ్ నేషన్స్ సహకారంతో దీన్ని ఆల్మోస్ట్ ఆల్ సెటిల్ చేసుకోవాలి, లేకపోతే ఈ జబ్బు మొత్తం ప్రపంచానికి బాకి మూడో ప్రపంచం యుద్ధం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మూడో ప్రపంచం వస్తే మనము నాలుగో ప్రపంచ యుద్ధం ఇంకా చూడము, ఎందుకంటే మొత్తం వరల్డ్ స్మాష్ అయిపోద్ది. ఇప్పుడున్న బాంబింగ్ కల్చర్ మొత్తం అందరితో మొత్తం సర్వ నా సంసారం అంతా మొత్తం కుప్పు కొడిపోతుంది. ప్రతి నెల అప్పుల కిస్తీలకే 6,000 కోట్లు, సర్కారు వెంటాడుతున్న పాత అప్పుల భయం, రోజుకు యావరేజ్ గా రూపాయలు 207 కోట్ల చెల్లింపు. ఈ 4 నెలల్లో కొత్తగా 17,000 కోట్ల అప్పు. గత సర్కారు అప్పులకు వడ్డీలు, కిస్తీలకు 25,000 కోట్లు చెల్లింపు, ఇతర స్కీమ్ల కోసం నిధులు సర్దుబాటు తప్పని తిప్పలు. ఏం చేస్తాం కేసీఆర్, నువ్వు చూసిన దాటి బాటను దాటాలా? దేర్ ఇస్ నో ఆప్షన్, మొత్తం కూలగొట్టి మొలగట్టాలి. యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ తెలంగాణ 2014 అగైన్. టార్గెట్ 15 సీట్లు చూద్దాం, అందరూ కష్టపడి పనిచేయండి. కాంగ్రెస్ ముఖ్య నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. ఈసారి సర్కారే ముక్కలు కొంటుంది, మక్కలు కొంటుంది, కొనుగోలు బాధ్యత మార్క్ఫెడ్ కు అప్పగింత. రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు. ఈసారి అంటే మొక్కలంట, అదేంటి మొక్కలు సర్కారే కొంటదంట. మేడిగడ్డకు టెంపరీ రిపేర్, కుంగిన బ్లాక్ చుట్టూ షీట్ ఫైల్స్ వేయాలని సర్కార్ నిర్ణయం. ఈ మేడిగడ్డకు రిపేర్ చేయాల్సిన తాపి మేస్త్రి రజత్ కుమార్ పోయి పాంపు మీద వండిండు, వాళ్ళు తెచ్చి తాపి మేస్త్రి డ్యూటీ చేపియాలి రజత్ కుమార్ ని. మేడిగడ్డలా మొత్తం వాడు చేసిన సంసారం ఇది, అడ్డం అయిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకుంటూ వాన్ లంచాలు వింగ్ లంచాలు దీన్ని మొత్తం చేసిన సంసారం ఇది. కవితతో కేటీఆర్ ములాఖత్, సిబిఐ హెడ్ ఆఫీస్ లో 2 నిమిషాల భేటీ, ముగిసిన కవిత కస్టడీ, 1,000 కోట్లు హాజరు. చెల్లెల కోసం బ్రదర్ పోరాటం హారాటం, ఇంకేమన్నా ధీర 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 అనుకుంటారు అట్లా. వివాదాల సుడిగుండంలో సుంకిశాల, హైదరాబాద్ తాగునీటి అవసరాల పేరిట ప్రాజెక్టు చేపట్టిన గత బీఆర్ఎస్ సర్కార్ రూపాయలు 800 కోట్లు పెడితే పూర్తయ్యే. ఈ మొత్తం చెప్తున్నాం కదా, కూరగొట్టాలా కట్టాలా కమిషన్ కొట్టాలి, కూరగొట్టాలా కట్టాలా కమిషన్ కొట్టాలి, అన్నింటిని కూరగొట్టిండు, మొత్తం కట్టిన కమిషన్ వేసుకుని పోయింది, చప్పు జీతాలు వేసుకుని దుబాయ్కి వెళ్ళిపోయింది అందరు. ఓతేమో కూర్చొని జైల్లో పోయింది, ఓడేమో ఫామ్ అవుదాం అనుకుంటూ, వీడు బరువత్త సన్యాసి మొత్తం నాకు రాలేదని, నాకు వాటి నా వాట నాకు రాలేదని తిరుగుతున్నాను. నువ్వు ఇంకేమైనా ఉన్నాయా, రెండు పీసు వంకాయలు బెండకాయలు మొత్తం ఏరుకుందాం తిరుగుతుంది కేటీఆర్. యాక్చువల్ గా మనకు ఈ మేడగడ్డ మీద మనము మన ప్రఫుల్ల చంద్ర ఘోష్ గారికి లెటర్ రాద్దాం అనుకున్నా, యాక్చువల్ గా మర్చిపోతాం, మళ్ళీ రాసుకోవాలా. లెటర్ టు పిసి ఘోష్, ఈ రజత్ కుమార్ మీద ఎంక్వైరీ చేయాలని పిసి ఘోష్ కి మనంతా మనం లెటర్ రాస్తున్నాం యాక్చువల్ గా, ఎందుకంటే పిసి ఘోష్ కమిటీ కూడా మనకు సజెషన్ చేసింది, ప్రజలను కూడా అప్లికేషన్ తీసుకుంటాం, డెఫినెట్లీ వీ హ్యావ్ టు మేక్ ఎ రిప్రజెంటేషన్. 2047 నాటికి వికసిత్ భారత్, 5 ఏండ్లు ఫ్రీ రేషన్, ఇప్పటికైనా వికసిస్తుందా, ఇప్పటికైనా డెవలప్డ్ అవుతుందా లేదా నరేంద్ర మోడీకి, యూ హ్యావ్ టు ఆన్సర్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. 2047 వరకు వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ భారత్, ఇంకా స్టిల్ డెవలపింగ్ అయింది, అత్యంత పుట్టిన పది డెవలపింగ్ డెవలపింగ్ సచ్చినాక కూడా డెవలపింగ్ అయినా, నేను చూస్తానా డెవలప్డ్ భారత్ ని? ఐక్యరాజ్య సమితిలో నువ్వు యునైటెడ్ నేషన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఇస్తావని నువ్వు ఎందుకు మీ బీజేపీ అజెండాలు ఎందుకు ఇష్యూ చేయలేదు? ఈ లొటపీ సంసారం అంతా సిఏఏ ఎవరు కావాలి, నీ సిఏఏ ఆల్రెడీ ఇండియా డైవర్స్ కల్చర్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా కృషి, నీ డబ్బులు సేవ్ చేసుకుంటున్నానికే తప్ప నువ్వు ప్రజలు బీజేపీ ప్రజలకు ఏం చేసేది లేదు. ఇక్కడ
లక్పతి బదిలీలుగా మరో 3 కోట్ల మంది 3 కోట్ల మంది మళ్ళీ మిగతా 70 కోట్ల మంది ఏడుకోవాలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ. ముద్ర లోన్ 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఎవరు కాదు, ఎంత మంది బెనిఫిట్ అయిన ముద్ర, నువ్వు 20 లక్షలు ఇస్తుంటున్నావు కదా, ఈ 10 లక్షలతో ఎంతమంది సంసారాలు పెట్టిండ్రు, ఎంతమంది షాపులు పెట్టిండ్రు, ఎంతమంది బెనిఫిట్ అయిండ్రు. యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్ టు ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఎప్పటికప్పుడు పంటలకి ఎంఎస్పి పెంపు, ఎప్పుడు అది నిరంతర కృషి. ప్రపంచవ్యాప్తంగా రామాయణ ఫెస్టివల్స్, ఇది ఈ రిలీజియస్ సెంటిమెంట్ ఎవడన్నా మేనిఫెస్టోలో పెడతారా ఇప్పుడు, అంటే నీ పార్టీ ఇప్పుడు ఓన్లీ హిందువులకి అతీతమా, ముస్లింలు మైనార్టీలు వాళ్ళు ఏడుకోవాలి మరి ఇప్పుడు ఇండియాలో. అది జుమ్లా పత్రం చెప్పింది రాహుల్, జుమ్లా నిజంగానే జుమ్లా పత్రం, జుమ్లాగా జోడ్ పత్రం అంటున్నా. సంకల్ప పత్రమా జుమ్లా పత్రమా ఇది, పేరు ఎంతమంది కామెంట్ చేసి చూపిస్తాను. పేరిట బీజేపీ మేనిఫెస్టో రిలీజ్, మోడీ గ్యారంటీల పేరుతో హామీలు, ఏడబెట్టుకోవాలి ఇవన్నీ తీసుకోపోయి. ఎవడడిగిండు, ఎవడడిగింది ఇవన్నీ, ఏమన్నా అడిగినావా? జాబులు అడుగుతున్నారు నిరుద్యోగులు, జాబులు అడుగుతున్నారు అయ్యా, అది ఉందా నీ మేనిఫెస్టోలో? జాబులు సచ్చిపోతున్నారు జనాలు, ఉండడానికి ఇల్లు అడుగుతుండ్రు. ఇచ్చినావా ఇల్లు? ఇచ్చినా? ఎంతమందికి ఇచ్చిన ఇల్లు? ఇడుతుడు అమిత్ షా నార్త్ ఇండియన్ గుజరాత్, రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ నార్త్ ఇండియన్, నరేంద్ర మోడీజీ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నార్త్ ఇండియన్ గుజరాత్, నడ్డాజీ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ కిషన్ రెడ్డి ఎవడు ఎక్కడ మేనిఫెస్టో రిలీజ్ రా, నిర్మలా సీతారామన్ అమ్మ మాకు మీరు అమ్మ నిజంగా ఏడున్నావు, నువ్వు ఏడున్నావు దాంట్లో ఉన్నావా? బీజేపీలో పనిచేసే కార్యకర్తలు కూడా ఆలోచించాలా, ఎంతమంది సౌత్ ఇండియన్స్ కి నిజంగా ఇంపార్టెన్స్ ఉందా లేదా? వెంకయ్యనాయుడుకు ప్రెసిడెంట్ పోస్ట్ వస్తుంటే పక్కకు తీసి పేరును కూర్చోబెట్టిండు వెంకయ్యనాయుడుజీ. నువ్వు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు నువ్వు రిజైన్ చేసినావా లేదా వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కు? అప్పుడు ఏమని చెప్పింది నీకు ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తామని? ఇప్పుడు ఇచ్చిండ్రా చూడు ఈ ఫోటోలో మన సౌత్ ఇండియన్ ధీర వనితలు, ధీరులు ఎక్కడున్నారు? మగధీరులు ఎక్కడున్నారు? లేరు, తొక్కిపెట్టేసిండు. ఈవెన్ బీజేపీ కార్యకర్తలు ఫ్రమ్ సౌత్ ఇండియా, అయ్యా అన్నమలైజీ నువ్వు ఇప్పటికైనా మేలుకో, తమిళిసై సౌందర్యాజీ మీరు ఇప్పటికైనా మేల్కోండి. కిడ్నాప్ కేసులో మైత్రి మూవీస్ అధినేత, ఈ మొత్తం ఫోన్ టాపిక్స్ అంటారు. కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్లు, దరిద్రమైన గంజాయి డ్రగ్స్ అయితే మరి దారుణం, నీళ్ళు వాళ్ళు భావిస్తుంది హైదరాబాద్. ముంబైపై చెన్నై గెలుపు, కంగ్రాచులేషన్స్.